అమెరికా ఎన్నికల పోలింగ్ సమయంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ క్షిపణి పరీక్షలకు సిద్ధమయ్యాడు. ఇటీవలి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా తాజాగా మరోసారి బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దక్షిణ కొరియా మిలిటరీ వెల్లడించింది. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు కొన్ని గంటల ముందు కిమ్ జోంగ్ ఉన్ సర్కార్ ఈ ప్రయోగాలు చేపట్టడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. తూర్పు తీరం నుంచి దక్షిణ కొరియా తూర్పు సముద్రం వైపుకు బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిందని సియోల్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ వెల్లడించారు. అటు జపాన్ ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. ఈ పరీక్షలపై ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ స్పందించారు. తమ శత్రుదేశమైన దక్షిణ కొరియా దుందుడుకు స్వభావానికి ప్రతిస్పందనగా ఈ పరీక్ష నిర్వహించామని పేర్కొంది. అణుశక్తులను మరింత బలోపేతం చేసుకోవాల్సిన సమయం వచ్చిందని అందుకే కార్యాచరణ చేపట్టామన్నారు. కొరియా ద్వీపకల్పంలో తమ ప్రత్యర్థుల ఆధిపత్యంలో సమతుల్యత ఉండాలని లేదంటే ఈ ప్రాంతంలో యుద్ధం వచ్చినట్లేనని ఆమె పేర్కొన్నారు. గత వారం ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు స్వయంగా ఉత్తర కొరియా ప్రకటించింది. కిమ్ సమక్షంలో జరిగిన ఈ ప్రయోగం దేశ భద్రతకు ముప్పు కలిగించే శత్రువుల ఎత్తుగడలకు ప్రతిస్పందన చర్య అని ఆయన అభివర్ణించారు. ఇదిలా ఉంటే ఉక్రెయిన్పై యుద్ధానికి మద్దతుగా ఉత్తర కొరియా వేల మంది సైనికులను రష్యాకు పంపుతున్నట్లు ఇటీవలి దక్షిణ కొరియా పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఇదే విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్ దాని మిత్ర దేశాలపై ఒత్తిడిని పెంచడానికి అమెరికా ఎన్నికల సమయంలో అణు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు చేపట్టాలని ఉత్తర కొరియా చూస్తోందని ఆరోపించారు. అందుకు తగ్గట్టుగానే మరికొన్ని గంటల్లో అమెరికాలో ఎన్నికలు జరగనున్న సమయంలో ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.